శ్రీ దండనాదాయే నమః. వారాహీదేవి నమోస్తుతే. వరాలు జల్లు కురిపించే వారాహి నవరాత్రులలో 5వ రోజు పంచమి తిథి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజండి. నవరాత్రులలో అమ్మవారిని పూజించడం కుదరినవారు ఈ ఒక్కరోజు అమ్మవారిని పూజించినా చాలు, నవరాత్రులు పూజ చేసినటువంటి ఫలితం లభిస్తుంది. వారాహి నవరాత్రులలో అమ్మవారిని 9 రోజులు పూజించడం కుదరినవారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ముఖ్యమైన తిథుల్లోనే సరే అమ్మవారిని పూజించినా చాలు. అవి వారాహి నవరాత్రుల్లో మొదటి రోజు, అలాగే పంచమి తిథి, అష్టమి తిథి, శాకాంబరిగా అమ్మవారిని పూజించే రోజు, ఇక చివరి రోజు. ఇలానూ అమ్మను పూజించవచ్చు. ఇలా పూజించడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. వారాహి అమ్మవారి పూజను మీరు ఏ విధంగా చేస్తున్నారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వారాహి అమ్మవారిని పూజిస్తున్న వారందరి అభీష్టాలను ఆ అమ్మవారు నెరవేర్చాలని, మనకున్న సమస్యలని అమ్మ తీసి పారేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎల్లవేళలా అమ్మవారి కటాక్షం మనందరి మీద ఉండాలని. మీ అందరికీ కూడా వారాహీదేవి నవరాత్రులు శుభాకాంక్షలు. వారాహి నవరాత్రులలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు. అమ్మవారిని పూజించడం వలన అమ్మవారి యొక్క చల్లని చూపు, అమ్మవారి యొక్క కటాక్షం మన మీద ఉంటుందండి. చాలా చాలా మంచి జరుగుతుంది. అంత విశేషమండి ఈరోజు. వారాహి నవరాత్రులు పంచమి తిథి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజున తగులు మిగులు రావటం వలన మనలో చాలామందికి కూడా మరి ఈ నవరాత్రులలో 15వ తారీఖున లేదా 11వ తారీఖున చాలామంది సందేహం అయితే ఉందండి. ఆ విషయాన్ని కూడా మీ అందరికి తెలియచేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఈ పంచమి తిథి రోజున మీకు పూజ చేయడం కుదరకపోతే మరలా ఎప్పుడు పూజ చేయవచ్చు అనే విషయాన్ని కూడా తెలియచేస్తాను. నేను ఈ పంచమి తిథిన అమ్మవారికి విశేషంగా ఈ వస్త్రమాలను అయితే సమర్పిద్దామని తయారు చేశానండి. ఈ వస్త్రమాలని అమ్మవారికి అలంకరణ చేసినాక అమ్మవారిని చూస్తే చాలా నిండుగా అనిపించారు. ఇలా వస్త్రమాలని కొంచెం చిన్న సైజులో చేస్తే బాగుండేమో అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. పంచమి తిథి వేళ అమ్మవారిని పూజించే సమయాన మనం కూడా మంగళకరమైన వస్తువులను ధరించి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. మంగళకరమైన వస్తువులు అంటే చేతికి గోరింటాకు పెట్టుకోవడం, కాళ్ళకి పారాన్ని పెట్టుకోవటం, అలాగే చేతికి నిండుగా గాజులు వేసుకోవటం, అలాగే మంగళసూత్రాలు ధరించటం, నుదుటను బొట్టు పెట్టుకోవటం, కాళ్ళకు మెట్టులు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా మంగళకరమైనవేనండి. అమ్మవారికి నేనైతే ఇక్కడ లక్ష్మీ గవల మాలను అయితే అలంకరణ చేస్తున్నానండి. మీ దగ్గర పచ్చిపూల మాల ఉన్నా కూడా అమ్మవారికి అలంకరణ చేయవచ్చు. ఇంకా ఎర్రటి పూలతో అలంకరణ చేశాను. 2024 సంవత్సరంలో 7వ నెలలో 6వ తారీఖు శనివారంతో మనకి వారాహి నవరాత్రులనే మొదలయ్యాయి. ఇక ఈరోజు 10వ తారీఖు బుధవారము, ఆషాఢ శుద్ధ చవితి అనేది 7:52 వెళ్ళిపోయి పంచమి తిథి అనేది అప్పటి నుంచి మొదలవుతుందండి. ఆషాఢ శుద్ధ పంచమిని స్కంద పంచమిని అంటారు. స్కంద పంచమి మరుసటి రోజున కుమార షష్ఠి వస్తుంది. మరి ఈ రోజునైతే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధన చేస్తారు. చాలా విశేషము. బుధవారం ఉదయం 7:52 ప్రారంభమైనటువంటి పంచమి తిథి మరుసటి రోజు గురువారము 10:04 ముగుస్తుంది. కాబట్టి వారాహి నవరాత్రులు మనం రాత్రి వేళ అమ్మవారిని పూజిస్తాం. కాబట్టి అమ్మవారికి మీరు పంచమి రోజున పూజ చేయదలిచిన వారైతే మాత్రం బుధవారం సాయంత్రం వేళ 6 గంటలు దాటిన తర్వాత అమ్మవారిని పూజించండి. వారాహి నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని పూజించేవారు మాత్రం ఉదయం వేళ సాయంత్రం వేళ పూజించవచ్చు. కానీ ఈ వారాహి నవరాత్రుల్లో ఏ ఒక్కరోజు పూజ చేయకుండా ఇక శుక్ల పంచమి రోజున పూజ చేస్తున్నాం అనుకున్న వారు ఎవరైనా సరే ఈ రోజున అంటే బుధవారం రోజునే అమ్మవారిని పూజ అయితే చేసుకుంటే చాలా మంచిదండి. లేదని మేము బుధవారం వేళ పూజ చేయము, గురువారం ఉదయం చేసుకోవచ్చు అంటే గురువారం ఉదయం 10 గంటల్లోపే పూజ అయితే చేయవలసి ఉంటుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ తిథి రోజున అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. కాబట్టి మీ దగ్గర విగ్రహం ఉంటే అమ్మవారికి ఈ రోజున అభిషేకం చేయండి. లేదండి, మేము 9 రోజులు కూడా అమ్మవారిని ప్రతిష్ఠించుకుని పూజ చేస్తున్నాం, మరి ఈ రోజున విగ్రహాన్ని కదపవచ్చా అంటే అమ్మవారి పటాన్ని కదపకుండా విగ్రహాన్ని కదిపి అమ్మవారికి నమస్కరించుకొని అమ్మ నిన్ను కదపట్లేదమ్మా, నీకు అభిషేకం చేయడానికి తీస్తున్నామని చెప్పి నమస్కరించుకొని విగ్రహాన్ని కదిపి అభిషేకం అయితే చేయవచ్చు. పంచామృతాలతోనూ లేదంటే మంగళకరమైన జలంతోనూ అమ్మవారికి ఈ రోజున అభిషేకం చేయవచ్చు. పంచమి తిథిలో జన్మించిన వారికి ఈ తిథిన వారాహీదేవి అమ్మవారిని పూజించినట్లయితే ఉత్తమ ఫలితాలు ఇస్తుంది అమ్మవారు. అలాగే జాతక దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగింపు చేస్తుందండి. ఈ రోజున అమ్మవారిని పూజించేటప్పుడు లేదా అభిషేకం చేసేటప్పుడు లేదా కుంకుమ పూజ చేస్తున్నప్పుడు ఈ మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రాన్ని పఠిస్తూ అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం త్వరగా లభిస్తుందండి. మరి ఆ మంత్రం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాము. ఓం శ్రీ పంచమీ దేవి అయి నమః అనే మంత్రాన్ని 108 సార్లు అమ్మవారి ముందు జపిస్తూ పూజ అయితే చేయవలసి ఉంటుంది. అమ్మవారిని ఈ విధంగా పూజించటం వలన రుణబాధలు ఉండవు, దారిద్ర్యం పోయి అనవసరమైన ఖర్చులు తగ్గి ఆర్థిక సమస్యలు తీరుతాయి. అందరూ కూడా తప్పకుండా వారాహిదేవి నవరాత్రులలో
ఈ పంచమి తిథి వేళ అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి. ఇక అమ్మవారికి ఈరోజైతే సింగుచక్ర నామాలు దీపాలు వెలిగించానండి. ఇక అలాగే అమ్మవారి పూజలో ముందు రోజు ఉన్నటువంటి నిర్మాల్యం అంతా తీసేసి కామాక్షి దీపాన్ని వెలిగించాను. ఇక పూజ అంతా కూడా మంచి సువాసన రావడం కోసం కొద్దిగా ధూపాన్ని వెలిగించి ముందుగా అమ్మవారికి కామాక్షి దీపానికి, అలాగే అమ్మవారి విగ్రహ రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి, అలాగే వినాయకునికి కూడా ధూపాన్ని చూపించాను. అమ్మవారికి ధూపం ఎక్కువ వేయాలండి. ఉదయం వేళ సాయంత్రం వేళ అమ్మవారి ధూపం వేస్తే అమ్మవారు చాలా ఇష్టపడతారు. ఈ రోజున వినాయకునికి గరికతో పూజ చేయడం కోసం గరికి కూడా తెచ్చుకున్నానండి. గరికి కూడా చక్కగా అలంకరణ చేశాను. అలాగే పూజలో మంచి సువాసన రావడం కోసం జవ్వాది పౌడర్ని దీపం వెలుగుతున్నంతసేపు కూడా సువాసన వచ్చే విధంగా నేను దీపం వెలుగుతున్నటువంటి ఆయిల్ అయితే వేశానండి. అలాగే పూజాస్థలంలోను అలాగే నీళ్ళల్లోనూ కొద్దిగా వేయటం వలన పూజాస్థలం అంతా కూడా మంచి సువాసన వస్తుంది. మీ దగ్గర జవ్వాది ఆయిల్ ఉన్నా కూడా పూజలు ఉపయోగించవచ్చండి. దీపపు కుందుల్లో గనక వెలుగుతున్న దీపపు కుందుల్లో వేసినట్లయితే మంచి సువాసన అనేది వస్తుందండి. ఆదిదేవుడైన వినాయకుడికి ముందుగా పూజ చేయవలను. ముందుగా పూలతో చక్కగా అలంకరణ చేసి గరికి ఉంటే గరికతో అష్టోత్తరము లేదా అక్షంతలతో అయిన పూజ చేసి దీపం ధూపాన్ని సమర్పించాలి. పండు పాలు లేదా అటుకులు బెల్లం డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే కొద్దిగా నైవేద్యం పెట్టి ముందుగా స్వామివారికి నమస్కరించుకున్న తర్వాత ఇంకా మిగతా పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఇక ఇప్పుడైతే నేను మంగళకరమైన జలంతో అమ్మవారికి అభిషేకం చేద్దామని అన్నీ సిద్ధం చేసుకున్నానండి. ముందుగా కొద్దిగా నీళ్ళల్లో గంగా జలం కలిపి ముందుగా అమ్మవారికి అభిషేకం చేస్తున్నాను, జలాభిషేకాన్ని చేస్తున్నాను. మీ దగ్గర అమ్మవారి విగ్రహం లేనట్లయితే పసుపు వారాహి అమ్మవారిని కూడా చేసి పూజలో పెట్టుకోవచ్చు. అలాగే పసుపు వారాహి అమ్మవారికి కూడా అభిషేకం ఎలా చేయాలనే విషయాన్ని నేను ముందుగానే పూజా వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తున్నానండి. అలాగే వారాహి నవరాత్రుల్లో చేయవలసిన పూజా విధి విధానం గురించి, ఈ నాలుగు రోజులు పూజ ఎలా చేయాలి, ఇవాళతో కలిపి మొత్తం 5 రోజులండి, ప్రతిరోజు కూడా అమ్మవారిని ఏ విధంగా పూజించాలనే విషయాన్ని నేను ముందుగానే వీడియోస్ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి. అభిషేకం చేస్తున్నంతసేపు లేదా అమ్మను పూజించేంతసేపు కూడా అమ్మవారిని మనం ఎప్పుడు కూడా ధ్యానిస్తూ పూజ అనేది చేయవలసి ఉంటుందండి. అంటే మనసు ఎక్కడో ఉంచి శరీరాన్ని ఇక్కడ ఉంచి పూజ చేయడం వల్ల ఫలితం రాదు. కాబట్టి అమ్మవారిని పూజించేటప్పుడు భక్తి శ్రద్ధలతో నిర్మలమైన భక్తితోనే అమ్మవారిని పూజించగలము. అలా పూజించినట్లయితేనే ఆ పూజకి రెట్టింపు ఫలితం వస్తుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచమి రోజున అమ్మవారికి నేను పసుపు నీళ్లతో, కుంకుమ నీళ్లతో, అలాగే జవ్వాది నీళ్లతో అయితే నేను అభిషేకం చేశానండి. ఇలా అభిషేకం చేసిన జలం ఎంతో మంచిదండి. ఈ జలాన్ని ఇల్లంతా కూడా ప్రోక్షణ చేయాలి. ఇల్లంతా కూడా కొంచెం మూలలన్నీ కూడా కొద్దిగా నీళ్ళని చల్లి ఆ తర్వాత మిగిలిన నీళ్ళని పచ్చని చెట్టు మొదల్లో వేయాలి. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి. చాలా పవిత్రమైన జలం ఇది. ఈ జలాన్ని నేనైతే కొద్దిగా నేను ముందు నా తల మీద చల్లుకొని ఆ తర్వాత ఇల్లంతా కూడా చల్లి పచ్చని చెట్టు మొదల్లో వేశాను. ఇంకా అమ్మవారికి అయితే నేను ఈ వస్త్రాన్ని కుట్టానండి. చక్కగా ఒక చిన్న లంగాలాగా చేసి ఇస్త్రీ కూడా చేసి అమ్మవారికి అయితే అలంకరణ చేద్దామని కుట్టాను. అలాగే ఈ రోజున నా మనసుకి అమ్మవారిని ఇలా ఏనుగు అంబారి మీద ఇంట్లోకి వస్తున్నట్లుగా, అమ్మవారు వచ్చి ఈ ఏనుగు అంబారి మీద సింహాసనంగా కూర్చున్నట్లుగా భావిస్తూ ఈ విధంగా అలంకరణ చేశానండి. మీకు నేను చేసినటువంటి అలంకరణ నచ్చిందా? నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో ఒక చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియచేయండి. వారాహి అమ్మవారిని భూదేవత అని అంటారు. కాబట్టి అమ్మవారు ఈ నవరాత్రుల్లో భూమి మీద సంచరిస్తూ ఉంటుంది. అలాగే మన జీవనం కొనసాగించాలి అంటే పంచభూతాలు అవసరమండి. ఆ పంచభూతాల సాక్షిగా అమ్మవారికి ఈ రోజున 5 దీపాలను అయితే వెలిగించవలసి ఉంటుంది. ఆ దీపాల మధ్యలో కూడా కొన్ని అక్షింతలు అయితే వేయవలసి ఉంటుంది. అక్షింతలు వేసి ఆ దీపాలకు నమస్కరించండి. అంటే మనం పంచభూతాలకు నమస్కరిస్తున్నామని భావనతో పూజ చేయవలసి ఉంటుంది. ఈ రోజున ఇలా దీపాలు వెలిగించేటప్పుడు ఆవునేతి దీపాలు కానీ లేదా ఆవునేతితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి. అలాగే ఒకవేళ మీ దగ్గర ఆవునేయి లేనట్లయితే నువ్వులంతో కూడా దీపాన్ని వెలిగించవచ్చు. వారాహి నవరాత్రులనే కాదండి, నేను మామూలుగా ఎప్పుడు పూజ చేసినా సరే ఎక్కువగా దీపాలు వెలిగిస్తూ ఉంటాను. ఆ దీపపు కాంతుల్లో అమ్మవారిని చూసి నేను మురిసిపోతూ ఉంటాను. నాకు చాలా ఇష్టం అండి. ఇక అలాగే నేను ఈ రోజున అమ్మవారు ప్రత్యేకంగా ధూపం వేద్దాం అనుకుంటున్నాను. అందుకే పారిజాతం పౌడర్ని అయితే నేను మార్కెట్లో తీసుకున్నానండి. పూజా స్టోర్ సమయం ఎక్కడైనా సరే మీకు పారిజాతం పౌడర్ అని చెప్పి అడిగితే ఇస్తారండి. ఇలా చక్కగా ఒక
కప్ ధూప్ స్టిక్ అయితే వెలిగించిన తర్వాత నిప్పుగా మారుతుంది కదా, అప్పుడు ఈ పారిజాతం పొడి అయితే దీంట్లో వేస్తే మంచి సువాసన వస్తుందండి. ఎంత మంచి సువాసన వస్తుందంటే నేను చెప్పలేను, అంత మంచిగా ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. ఆ పారిజాతం పౌడర్ని నేను సాంబ్రాన్ పౌడర్లో కలిపి ఆ తర్వాత నిప్పుగా అయినటువంటి ఈ కబ్ధూప్ స్టిక్లో వేశానండి. ఎంత మంచి సువాసన వచ్చింది, అలాగే ఇల్లంతా కూడా ధూపాన్ని చూపించాను. అమ్మవారి పూజా విధానంలో ధూపం చాలా ఇంపార్టెంట్ అండి. అమ్మవారికి ధూపం ఎంత వేస్తే అమ్మవారు అంత ఇష్టపడతారు. కాబట్టి మీరు పూజ చేసినా చేయకపోయినా ప్రతిరోజు కూడా రెండు పూట్ల ఇల్లంతా కూడా ధూపం వేయండి. ఇలా ధూపం వేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది. ఇక అలాగే ఈరోజున అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఈ పంచమి తిథి వేళ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఏం కోరినా సరే అమ్మవారు వరాలు జల్లు కురిపిస్తుందట. కాబట్టి ఈ రోజున పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా సౌభాగ్యం కోసం పూజ చేసినట్లయితే ఇలా పసుపు కొమ్ములతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఇలా ఎన్ని పసుపు కొమ్ములైనా సరే ఈ రోజున కొనుక్కువచ్చి అమ్మవారి ముందు పూజ చేస్తే చాలా మంచిదండి. 3 పసుపు కొమ్ములు లేదా 10 లేదంటే 108 పసుపు కొమ్ములతో కూడా అమ్మవారిని పూజించవచ్చు. ముఖ్యంగా 12 పసుపు కొమ్ములతో ద్వాదశి నామాలతో అమ్మవారిని అర్చించి పూజిస్తే చాలా మంచిదండి. మరి ఈ పసుపు కొమ్ముల్ని పూజానంతరం ఏం చేయాలి అంటే, ఒక పసుపు కొమ్మును తీసుకొని కుంకుమ బొట్టు పెట్టి దానికి ఒక పసుపు దారాన్ని కట్టి మెడలో కట్టుకోండి. మెడలో కట్టుకున్న తర్వాత శుక్రవారం కాకుండా ఆ మరుసటి రోజు తీసి ఏదైనా పచ్చని చెట్టు మొదల్లో వేసేయండి. ఒక రోజంతా కూడా ఒంటి మీద ఉంచుకోండి. మరి మిగతా పసుపు కొమ్మలను ఏం చేయాలి అంటే, కొంచెం రోట్లో వేసి ఇలా మొక్క చెక్క అయ్యేలాగా దంచి ఆ తర్వాత మిక్సీ పట్టిన తర్వాత ఆ పసుపుని గడపకు రాయండి. అలాగే తులసికోటకు రాయవచ్చు, మీ ముఖానికి రాసుకోవచ్చు, అలాగే తాళిబొట్టుకు కూడా ఆ పసుపుని రాసుకుంటే చాలా మంచిదండి. ఏదైనా మనం చూసే చూపును బట్టే ఉంటుందండి. ఇలా చేస్తే నిజంగా అమ్మవారు కరుణిస్తుందా అంటే, మనం ఒక రాయిని రాయిగా చూస్తే అది రాయిలాగే కనిపిస్తుందండి. లేదు, రాయి కాదు అమ్మవారిని భావించి చూస్తే అమ్మవారి రూపమే కనిపిస్తుంది. ఇక అలాగే ఈ రోజున అమ్మవారికి తాంబూలం ఇస్తే చాలా మంచిదండి. జాకెట్ మొక్క, పసుపు కుంకుమ, గాజులు, అలాగే 2 పళ్ళు, ఆకు, వక్క ఇవన్నీ కూడా సమర్పించవచ్చు. అలాగే వారాహి నవరాత్రులలో ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టినా కొట్టకపోయినా ఈ పంచమి తిథి వేళ మాత్రం తప్పనిసరిగా టెంకాయని కొట్టండి. కొబ్బరికాయని పూర్ణఫలం అంటారు కదా, అందుకని కొబ్బరికాయ కొడితే మంచిదండి. ఇంకా ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అంటే, పులగాన్నం, పానకం, చిలకడ దుంపలు. చిలకడ దుంపలు పచ్చివే పెట్టాలా లేదా ఉడకపెట్టిన పెట్టాలని అడుగుతున్నారండి. పచ్చివే పెట్టాలండి. ఇక అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి తప్పనిసరిగా పానకం నివేదన చేయాలి. ఈ రోజున అమ్మవారికి ముత్యాల హారతితో మంగళహారతి ఇస్తే చాలా మంచిదండి. లేదా పచ్చకర్పూరంతో హారతి ఇస్తే మంచిది. అమ్మా వారాహిదేవి తల్లి, మా అందరిని కరుణించి కాపాడు తల్లి. నీ సంరక్షణలో మా అందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉండేలాగా చూడు తల్లి. ఎక్కడి నుంచో మనకి డబ్బులు కట్టలు కట్టలుగా పడనవసరం లేదండి. మనం ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించటం, అలాగే మనశ్శాంతి కొండటం కూడా ఒక మంచి జీవితాన్ని జీవించినట్లే. కాబట్టి అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ఆర్థిక ఇబ్బందులు లేకుండా అందరూ సంతోషంగా ఉండడమే మనశ్శాంతిగా జీవించే జీవితం అని నా ఉద్దేశం. అటువంటి జీవితాన్ని అమ్మవారు ఎల్లవేళలా కూడా నాకు ప్రసాదించాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అలాగే మరి వారాహి నవరాత్రుల్లో ఈ పంచమి తిథి వేళ కనుక పూజ చేయడం కుదరకపోతే మరలా ఎప్పుడు చేయవచ్చు అంటే, మిగతా రోజుల్లో. పంచమి తర్వాత ఇంకా 4 రోజులు పూజ అయితే ఇంకా ఉంది కదండి. ఆ రోజుల్లో అష్టమి తిథి రోజున లేదా చివరి రోజైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారికి ఎంతో ఇష్టం అనేది అష్టమి తిథి అండి. ఆ అష్టమి తిథి పూజా విధానం కూడా ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని నేను త్వరలోనే మీకు పూజకు ముందు రోజుగానే వీడియోతో షేర్ చేయడం జరుగుతుందండి. కాబట్టి మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. మీరు ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఇంకా పూజానంతరం అమ్మవారు పెట్టినటువంటి నైవేద్యాన్ని ఎప్పుడు తీయాలని అడుగుతున్నారండి. అమ్మవారిని నివేదించినటువంటి నైవేద్యాన్ని మనందరం కూడా ప్రసాదంగా తీసుకోవాలి, కుటుంబ సభ్యులు అందరూ కూడా తినాలండి. అంతేగాని అమ్మవారు పెట్టినటువంటి ప్రసాదాన్ని మరి ఎవరికో ఇవ్వటం కాదండి. ఆ ప్రసాదాన్ని అమ్మవారి యొక్క వరంగా భావిస్తూ మనందరం కూడా తినవలసి ఉంటుంది. కాబట్టి ఇంటి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ప్రసాదంగా తీసుకోవాలి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా సరే పంచమి తిథి వాళ్ళు నేను చేసినటువంటి పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.